హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ, దీపావళి శుభాకాంక్షలు అండి. చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళు దీపావళి చేసుకునే ఆనవాయితీ లేకపోయినా అందరూ ఇంటిని అలంకరించుకొని స్వీట్స్ తయారు చేసుకొని పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా టపాసులను కాల్చి దివాళీ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అందుకోసమనే ఈ వీడియో ముందుగా మీకు షేర్ చేస్తున్నానండి. ఈసారి కొత్తగా మీ ఇంటిని నీటి దీపాలతో అలంకరించుకోండి, చాలా బాగా ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా నీటి దీపాలు వెలుగుతున్నాయో. ఇది ఇంకా డే టైము, నైట్ టైం అయితే ఇంకా ప్రకాశవంతంగా ఇంకా అందంగా కనిపిస్తాయి. కాబట్టి ఈసారి నీటి దీపాలతో మీ ఇంటిని అలంకరించుకొని దీపావళి అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ నీటి దీపాలను తయారు చేయడం చాలా ఈజీ అండి. అలాగే వీటి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో కొనాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏదైనా సరే మనం షాప్కి వెళ్ళి కొనితెచ్చిన దానికంటే మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకున్న దానిపైన ఎక్కువ ఇష్టము అలాగే ఆనందం కూడా ఉంటుంది కదా. అందుకోసమనే ఇప్పుడు ఎలా చేయాలో చూసేయండి. దీపాలను తయారు చేయడానికి ముందుగా నేను ప్లాస్టిక్ గ్లాసెస్ తీసుకున్నాను. నా దగ్గర ప్లాస్టిక్ గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. మీ దగ్గర గాజు గ్లాసెస్ ఉన్నా సరే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఎన్నైతే నీటి దీపాలను వెలిగించాలనుకుంటున్నామో అన్ని గ్లాసెస్ తీసుకొని దానిలో సగం వరకు వాటర్ని యాడ్ చేయాలి. సగం వరకే నీళ్ళు అనేది వేయాలి, ఫుల్గా వేయకూడదు. తర్వాత దీనిలో నేను కలర్స్ యాడ్ చేసుకుంటున్నాను. కలర్స్ అనేది మీ ఇష్టము, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఒక్కొక్క దాంట్లో అంటే ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క కలర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. నా దగ్గర కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కలర్స్ యాడ్ చేస్తున్నాను. అంటే నీటి దీపాలు ఇంకొంచెం బాగా కనిపించడానికి, అందంగా కనిపించడం కోసమని నేను కలర్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కలర్స్ లేకపోతే కలర్స్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా అన్ని గ్లాసెస్లోని కలర్స్ యాడ్ చేసిన తర్వాత నేను ఒక్కొక్క గ్లాసులో కొన్ని కొన్ని ఫ్లవర్స్ అనేది యాడ్ చేశాను. ఎందుకు అంటే ఫ్లవర్స్ యాడ్ చేస్తే ఇంకాస్త అందంగా కనిపిస్తాయి కదా మనకి నీటి దీపాలు అనేవి. అందుకోసమని నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఇలా యాడ్ చేశాను అన్నమాట. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేరొక ప్లాస్టిక్ గ్లాసును తీసుకొని దీన్ని సిజర్తో రౌండ్గా కట్ చేయాలి. రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేయాలి. ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇప్పుడు మనము రౌండ్గా కట్ చేసాం కదా గ్లాసెస్ని. ఇలా మనము ఎన్ని గ్లాసెస్ అయితే తీసుకుంటున్నామో నీటి దీపాల కోసం అన్నీ కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ మనకి 3 అవుతాయి. అలా మనం కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి తీసుకున్న తర్వాత ఒక అగరబత్తి లేదా ఒక అగ్గిపుల్ల వెలిగించి వీటికి మిడిల్లో చిన్న హోల్ చేయాలి. చాలా చిన్నగా చేయాలి. ఎందుకు అంటే మనము ఇందులో ఒత్తి పెడతాం కదా దీపం వెలిగించడానికి, అది జారిపోతూ ఉంటుందన్నమాట పెద్ద హోల్ పెడితే. తర్వాత మనం డెకరేట్ చేసిన గ్లాసెస్లో ఆయిల్ వేసుకోవాలి. మనము ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనకి ఎక్కువ సేపు దీపాలు అనేది వెలుగుతాయి, తక్కువ ఆయిల్ వేసుకుంటే తక్కువ వెలుగుతాయి. జస్ట్ మనము ఆ పైన లేయర్లా అంటే మనం వేసే ఆయిల్ లేయర్లా వచ్చేలాగా వేయాలి. వేసిన తర్వాత మనము టచ్ చేయడము, లోపలికి నొక్కడము అలాంటివి ఏమీ చేయకూడదు. అన్ని గ్లాసెస్లోని ఆయిల్ అనేది పైన లేయర్లా వచ్చేలాగా మనము వేసుకోవాలన్నమాట. ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. నేను నువ్వుల నూనె వేసాను. వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం హోల్ చేసిన దాంట్లోకి మనము దేవుడి పూజ చేసుకోవడానికి ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తుని ఆ హోల్లోకి పంపించాలి. మనము అన్నీ అలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇదిగో ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ఆ హోల్లోకి ఆ ఒత్తిని పంపించి ఇప్పుడు ఈ గ్లాసెస్ పైన క్యాప్ లాగా పెట్టేయాలన్నమాట. ఆ ఒత్తికి చివరన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. మనం జస్ట్ అలా గ్లాస్ మీద పెట్టేస్తే చాలు, మనం లోపలికి ఫ్రెష్ చేయడం అది చేయకూడదు. జస్ట్ అలా పెట్టేస్తే ఆ ఒత్తి అనేది పైకి నిలబడుతుంది. ఇప్పుడు అన్ని గ్లాసెస్కి అలా చేసిన తర్వాత మనం ఒక అగరబత్తి కానీ అగ్గిపుల్ల కానీ వెలిగించి ఈ నీటి దీపాలని వెలిగించుకోవాలి.
ఇంకెందుకు మరి ఆలస్యం, మనం కూడా వెలిగించేద్దామా? చూడండి ఎంత చక్కగా వెలుగుతాయో, చాలా బాగుంటుంది, మన ఇంటికి కొత్త అందం అనేది వస్తుంది. ఎప్పుడు రొటీన్గా చేసుకునే దీపావళిలా కాకుండా, అంటే మనం క్యాండిల్స్ ఎక్కువ వెలిగిస్తూ ఉంటారు, లేదు అంటే దీపావళి చేసుకునే వాళ్ళు ప్రమిదలు వెలిగిస్తూ ఉంటారు, అలా కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. మీకు దీపావళి అనేది మీ ఇంటికి కొత్త అందాన్ని తీసుకొస్తుంది. మన చేతులతో మనం స్వయంగా తయారు చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. అందుకోసమనే ముందుగా షేర్ చేస్తున్నాను. చూడండి ఇలా కలర్స్ ఫ్లవర్స్ యాడ్ చేయడం వల్ల ఎంత నీట్గా కనిపిస్తున్నాయో నీటి దీపాలు. ఇలా మనం తయారు చేసుకొని మన ఇల్లంతా అలంకరించుకుంటే ఈసారి దీపావళి కొత్తగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు దీపావళి రోజు కామెంట్ చేయండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.